హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారా? ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ చేసిన వెంటనే మనకి యాప్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలా యాప్లో ఓపెన్ అవ్వకుండా క్రోమ్ బ్రౌజర్లో ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో యూట్యూబ్ అని కొట్టి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు కింద యూట్యూబ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సో ఇక్కడ యాప్ ఇన్స్టాల్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుద్ది. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే టాప్ సైడ్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, అవి క్లిక్ చేయండి. అవి క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. కింద డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, సో ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చారంటే మీకు డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవుతుంది. అంటే మన కంప్యూటర్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందో సైట్ ఆ విధంగా ఓపెన్ అవుతుంది గూగుల్ క్రోమ్. సో ఇక్కడ మీకు టాప్ సైడ్ నేను జీమెయిల్తో లాగిన్ అయ్యాను కదా, ఆ జీమెయిల్ లాగిన్ అయ్యేందుకు నా ఫోటో ఉంది, దాని పక్కనే మీకు నా ఫోటో పక్కనే 6 డాట్స్ ఉంటాయి ఒక ప్యాటర్న్ లాగా. అది క్లిక్ చేశారంటే ఒక విండో ఓపెన్ అవుద్ది, అందులో యూట్యూబ్ అని ఉంటుంది. సో ఆ యూట్యూబ్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ సెకండ్ ఆప్షన్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసిన వెంటనే మనకు న్యూ ట్యాబ్లో యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే పైన వచ్చేసి 2 ట్యాబ్స్ అని ఉంటుంది, ఆ 2 ట్యాబ్స్ మీద క్లిక్ చేశారంటే మనకి పక్కన ఓపెన్ అయినటువంటి న్యూ ట్యాబ్ ఉంటుంది. ఆ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి మొబైల్లో యూట్యూబ్ డెస్క్టాప్ సైట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకోవాలి.